ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి సంబంధించి ఫస్ట్ సెమిస్టర్ రిజల్ట్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది రీవాల్యుయేషన్ పర్సనల్ వెరిఫికేషన్ జిరాక్స్ కాపీ పెట్టాలి అనుకుంటే మీరు ఎన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయ్యారో అన్ని సబ్జెక్టులకి క్వశ్చన్ పేపర్స్ తీసుకొని క్వశ్చన్ పేపర్స్ మొత్తం కంప్లీట్గా అబ్జర్వ్ చేసి సైడ్కి మార్క్స్ అయితే వేసుకోండి మొత్తం టోటల్ మార్క్స్ వచ్చిన తర్వాత ఎన్ని మార్కులకి పాస్ మార్క్స్ అనుకొని అన్ని కనుక్కొని కనుక్కున్న తర్వాత ఈ సబ్జెక్ట్లో ఎన్ని మార్కులు వచ్చినాయి పాస్ మార్క్స్ వచ్చాయా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత మీరు రీవాల్యుయేషన్కి పర్సనల్ వెరిఫికేషన్కి జిరాక్స్ కాపీకి అయితే అప్లై అయితే చేసుకోండి థర్డ్ ఆగస్ట్ వరకు అయితే లాస్ట్ డేట్ మీరు రీవాల్యుయేషన్ పర్సనల్ వెరిఫికేషన్ జిరాక్స్ కాపీ పెట్టాలి అనుకుంటే క్వశ్చన్ పేపర్తో పాటు మీరు ఏమేమి ఆన్సర్స్ ఎలా రాశారు అనేది కూడా ఒకసారి అయితే గుర్తు తెచ్చుకోండి ఆన్సర్స్ అంటే టెన్ మార్క్స్కి ఎగ్జాంపుల్ చెప్తున్నాను టెన్ మార్క్స్వి లాంగ్ ఆన్సర్స్ అనుకోండి అందులో మ్యాటర్ ఎక్కువగా మంచిగా కరెక్ట్గా ఉంటే టెన్కి టెన్ మార్క్స్ ఇస్తారు అన్నట్టు నార్మల్ ఉంటే సిక్స్ సెవెన్ మార్క్స్ లేకపోతే అందులో మ్యాటర్ ఏం లేకపోతే త్రీ మార్క్స్ టూ మార్క్స్ ఇట్లా వేస్తారు అని మీరు గెజ్ చేసుకున్న తర్వాతే మీరు రీవాల్యుయేషన్ అయినా పర్సనల్ వెరిఫికేషన్ అయినా జిరాక్స్ కాపీ అయినా ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయండి అమౌంట్కి ప్రాబ్లం లేదు ఒక్కొక్కసారి అదృష్టం బాగుంటే పాస్ అయిపోవచ్చేమో చెప్పలేం అమౌంట్ పోతే పోనీ అనుకుంటే కూడా మీరు అలా అయితే ట్రై చేయొచ్చు బెస్ట్ ఆప్షన్ అంటే మీకు అంతా కరెక్ట్గా తెలుసు పక్కా పాస్ అవుతా అని అనుకుంటే మీరు ట్రై అయితే చేయవచ్చు సో ఒకసారి అయితే చూడండి ఓన్లీ బీసీఏ తప్పించి మిగిలిన అన్ని గ్రూప్ల వాళ్ళకి నైన్ ఎయిటీ రూపీస్ అయితే తీసుకుంటున్నారు రీవాల్యుయేషన్కి బీసీఏ ఈ కోర్స్ వాళ్ళకి థర్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ ఇది జిరాక్స్ కాపీ పర్సనల్ వెరిఫికేషన్ పర్సనల్ వెరిఫికేషన్కి థర్టీన్ సిక్స్టీ జిరాక్స్ కాపీకి కూడా థర్టీన్ సిక్స్టీ రూపీస్ అన్నట్టు సో ఈ వీడియో నచ్చితే పక్క లైక్ చేయండి ఎప్పుడైనా సరే మీరు రీవాల్యుయేషన్ పర్సనల్ వెరిఫికేషన్ జిరాక్స్ కాపీ పెట్టాలి అనుకుంటే త్రీ డేస్ టూ డేస్ ముందే పెడితే చాలా మంచిది ఎందుకంటే ఈరోజు వర్క్ జరగకపోతే నెక్స్ట్ డే అయితే మీరు వర్క్ చేసుకోవచ్చు అన్నట్టు ఈరోజు మార్నింగే రీవాల్యుయేషన్ పెట్టాలి అనుకుంటే ఈరోజు మార్నింగే పెట్టేసేయండి లేట్ మాత్రం చేయకండి అట్లా నేను ఎగ్జాంపుల్కి చెప్తున్నాను రీవాల్యుయేషన్ పెట్టాలి అనుకుంటే మార్నింగ్ టైమే కరెక్ట్ టైం మార్నింగ్ ఏమైనా మిస్ అయిపోతే ఆఫ్టర్నూన్ కల్లా చూడొచ్చు అన్నట్టు ఆఫ్టర్నూన్ కూడా మిస్ అయిపోతే ఒక్కొక్కసారి సాయంత్రం కూడా ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ పక్కా పాజిబుల్ అవుతుంది అప్పుడు కూడా కాకపోతే నెక్స్ట్ డేకి మీరు అయితే ట్రై చేయాల్సింది ఉంటుంది అన్నట్టు సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి